హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి కదా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఫేవర్గా కనిపిస్తున్నాయి. సో అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది బీఆర్ఎస్ వైపు నుంచి? మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మవచ్చా నమ్మరాదా సార్, మీ ఒపీనియన్? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ నమ్మడానికి 80% ఛాన్సెస్ ఉంటాయి, 20% ఎవరు ప్రజలను ఆడిపట్టలేము, ఇస్ ద వాస్తవం. రెండోది ఏంటంటే, కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మొత్తం ఒక 20 ఎగ్జిట్ పోల్స్ ఉంటే 20లోని ఒక 10 తప్ప అవ్వచ్చు, 12 తప్ప అవ్వచ్చు, దాంట్లో ఒకటైనా నిజం ఉంటుంది. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందనేది నిజం, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందనేది నిజం, మార్పు జనాలు కోరుకుంటున్నారనేది నిజం. కేసీఆర్ గారికి 10 సంవత్సరాల పాలన ఇచ్చారు, మూడోసారి పాలన ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది నిజం. ఎందుకు లేరు, దేనికి లేరు అంటే దానికి వివిధ కారణాలు చాలా ఉన్నాయి. కేటీఆర్ గారు కారణం అవ్వచ్చు. ఇప్పుడు కూడా నేను అంటున్నాను, మళ్ళా చెప్తున్నా, ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంట్ అంటూ కేసీఆర్ గారిది వస్తే, లాస్ట్ టైం కూడా మీకు చెప్పా, గవర్నమెంట్ అంటూ వస్తే అది కేసీఆర్ గారిది, ఒకవేళ గవర్నమెంట్ అంటూ పోతే కేటీఆర్ గారి వల్ల పోద్ది. ఎందుకంటే అహంకారం అనేది ఉండకూడదు, అహంకారం మాటలు మాట్లాడకూడదు. ఇది సెటిలర్స్ చాలా ఆయన బాధాకర విషయం మాట్లాడాడు, ఆ విషయాల్లో నో డౌట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఏజ్కి గౌరవం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే మీ ఫాదర్ చంద్రశేఖర గారు రవాణా శాఖ మంత్రిగా చేశాడు. రామారావు గారు పెట్టిన పార్టీ, రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు గారు నడిపారు. రామారావు గారు మినిస్టర్ అవలా, చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ ఇచ్చారు. కనుక ఇవన్నీ మనం కూడా ఒక పెద్ద ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఎవరికైనా సరే, చంద్రశేఖర్ గారు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. అయితే అక్కడ కొన్ని కొన్ని విధి విధానాల్లోనే సెటిలర్స్ని ఇక్కడ ఇబ్బందిగా మాట్లాడడం, చాలామంది మాట్లాడడం, గంగులు కమలాకర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అంటే మీ అవసరానికి మమ్మల్ని ఇబ్బందిగానే మాట్లాడారు, ఆ విషయంలో నో డౌట్. అయితే దాన్ని ఓటు రూపంలో జనాలు చూపించారు. నేను మొత్తం టోటల్గా అందరితో మాట్లాడుతాను, అంటే 20 రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను, 20 రోజుల నుంచి వెళ్ళాను అన్ని దగ్గర, ఖమ్మం కానీ ఇంకొకటి ఇంకొకటి నిజామాబాద్ గోసకి బైస మొత్తం అన్ని ఏళ్ళలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. నాకు తెలిసి ఇప్పుడు 100 మందితో మాట్లాడితే 100 మందిలో 99 మంది కూడా కాంగ్రెస్ అన్నారు తప్ప ఆ ఒక్కరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పలే. అంటే అలాగని నేనేం కాంగ్రెస్ పార్టీ ఉండి కాదు, అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేశాను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందువల్ల తేడా వచ్చింది, ఓకే అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం కదా, మేము మొత్తం మా తెలంగాణను మేము బంగారు తెలంగాణగా కాపాడుకున్నాం కదా. వాళ్ళేమంటారంటే, బంగారు తెలంగాణ మీ కుటుంబమే అయింది కదా, తప్ప మాకెక్కడ ఉద్యోగాలు వచ్చాయి, మేము నిరుద్యోగులుగా ఉన్నాం. ఉద్యమకారులకి ఇప్పుడు మీ పార్టీలో ఉద్యమకారులు ఉన్నారా? ఉద్యమాలకు ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి ఏది న్యాయం జరిగింది? ప్రాణత్యాగం చేయకుండా పార్టీకి ఆ రోజు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మినిస్టర్లు ఉన్నారు. అది ఎవ్వరవని ఎర్రబల్ దయాకర్ గారు అవ్వచ్చు, సోమేని పీపుల్ కడియం శ్రీహర్ అవ్వచ్చు, సోమేని పీపుల్స్ ఎవ్వరైనా అవ్వచ్చు, గంప గోవర్ధన్ గారు అవ్వచ్చు, ఇంకో ఎవ్వరైనా అవ్వచ్చు. కనుక ఇంతమంది కూడా అందరూ కూడా ఉద్యమానికి మరి వ్యతిరేకంగా చేస్తున్నారు కదా ఈ పార్టీలు ఉన్నారు. మరి అలా మరి మీరు వచ్చి ఉద్యమం కోసం మాట్లాడి అందరూ వ్యతిరేక అని మాట్లాడితే మీ పార్టీలో ఉన్నదే వ్యతిరేకులు కదా, ఒకటి. రెండోది పేపర్ లీకేజ్, ఈ ఉద్యోగులు నిరుద్యోగులు అనేది బాగా కోపంతో ఉన్నారు. అది కాకుండా మనం రైతు బంధు అంటే 100 ఎకరాలకి ఇస్తే 100 ఎకరాలు ఓటేయడు, రైతు కూలీకి వెయ్యాలి, రైతు కవులు రైతుకి వెయ్యాలి. కవులు రైతు వచ్చి ఆకలితో ఉంటున్నాడు, ఉన్నవాడికి వచ్చి నాకు 10 ఎకరాలు ఉంటే నాకు వేస్తే ఏం ప్రయోజనం, నేను వెళ్ళి ఓటేయను. రైతు బంధు ఫెయిల్ అవడానికి కారణం అది. ఇప్పుడు ఎకరం రైతు కవులు రైతులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అందరం మేము సిటీలకు వచ్చాం, ఉదాహరణకి మేము అమలుకి ఇచ్చాం రైతు కవులు రైతుకి ఇచ్చాం. రైతు ఎవరికి వెళ్ళాలి అది డబ్బులు? కవులకి వెళ్ళాలి. కవులకి వెళ్ళకుండా రైతు ఎవరికి వెళ్తుంది? రైతుకి వెళ్తుంది. రైతుకి వెళ్తే 100 ఎకరాలు కోటీశ్వరుడు, బాగా బిగ్గెస్ట్ కోటీశ్వరులు అందరూ కోటీశ్వరులు అవుతుంది, మేము ఓటేయం కదా, అక్కడ కూడా మైనస్ వచ్చింది. రెండోది మనకి మొత్తం టోటల్గా ఈ దళిత బంధు అనేది ఓన్లీ ఎలక్షన్స్ కోసం అనేది అంటూ తక్కువది ఎక్కడ ఇవ్వలేదు అనేది ఒక అభియోగం. అందరికీ మనం ఇచ్చి ఉంటే అది అన్ని నియోజకవర్గాలకు ఇచ్చి ఉంటే బాగుండు, కానీ అన్ని నియోజకవర్గాలు రాలేదు. అది కూడా జనాలకి ఉంది. డబుల్ బెడ్రూమ్, 10 సంవత్సరాల నుంచి మీరు ఇస్తాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి కొంతమందికి కూడా దాంట్లో ఉన్నది ఇల్లు ఉన్న వాళ్ళకి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. తగ్గమాలు ఎవరికి? ఇల్లు లేని వాడికి, నిజంగా ఇల్లు లేని వాడికి, పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ 35 లక్షలు ఉంటే మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు? కనుక అక్కడ కూడా
ఇచ్చినవాడు ఆనందం, ఇవ్వలేని వాడు నారాజులు ఉంటాడు. పెన్షన్ ఇచ్చినవాడు ఆనందం, పెన్షన్ రానివాడు నారాజులు ఉంటాడు. ఇలా ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అన్నీ చేయలేం. ఇంకొకటి, ఇంకొక చిన్న మాట, చాలామంది అన్నారు నిజంగా పది సంవత్సరాలు గ్యాస్ కోసం ఇవ్వలేనోడు ఇప్పుడు వచ్చి రేపు వస్తానంటే మీరు వస్తే ఇస్తానంటున్నాడంటే మీరు ఓటు వేస్తే నేను ఇస్తాను లేకపోతే ఇవ్వను అని అర్థమా? 400 రూపాయల సిలిండర్ అదే 6 నెలల ముందు ఇచ్చి ఉండాల్సింది కదా, సన్నబియ్యం 6 నెలల ముందు ఇచ్చి ఉండాల్సింది కదా, 6,000 రూపాయల పెన్షన్, 5,000 రూపాయల పెన్షన్ ముందు ఇవ్వాల్సింది కదా. ఇవన్నీ అప్పుడు లేనిది, ఇప్పుడు ఎలక్షన్ కోసం ఇవన్నీ ఎలక్షన్ మాటలు కదా. మొత్తం బిల్డింగ్ రెగ్యులరైజ్ చేస్తానన్నాడు కదా, బిల్డింగ్ రెగ్యులరైజ్ 10 సంవత్సరాలు కోర్టు పర్మిషన్ ఇవ్వట్లేదా? 10 సంవత్సరాల నుంచి అసలు కోర్టు మీకు ఏ కార్యక్రమాలు అవ్వలేదా? 111 జీవో చేశారు కదా, 111 జీవోలో ఒక రైతేనే ఉన్నాడా? ఎవరు కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ కుటుంబానికి లాభం చేకూర్చడం తప్ప ఎవరికైనా నిజమైన తెలంగాణ బంగారు తెలంగాణకి ఏం బాటలు వేశారు? అది చిన్నాల్లోని ఈ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీకి వేస్తే తప్పే ఉంది, ఆ పార్టీకి వేసి చూద్దాం, మార్పు కావాలి, మార్పు కోరుకుందాం అని ఆరోగ్యశ్రీ అన్నాడు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్లోకి వెళ్తే ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టట్లేదు, ఆరోగ్యశ్రీ చెప్పి కార్డు చూడట్లే అని అలా డిస్కషను ఇవన్నీ అంటే ఇవన్నీ ఒకటి చేసి ఉండుంటే కొంతమంది చేసి ఉన్న లోటు వేస్తారు. అందుకే కదా బటాబటి మెజార్టీతో వస్తాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం వర్క్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మన ముగ్గురు ఉన్న ముగ్గురు ఒకలాగా ఉండవు కనుక ముగ్గురులో ఇద్దరు ఒకరికి వేస్తారు, ఒకరికి వేస్తారు కనుక అది మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ కాంగ్రెస్ మధ్య ఒకసారి వేసి చూద్దాం అనేది మెజార్టీ పీపుల్ ఆలోచన. బీజేపీకి వేద్దాం అనుకుంటే బీజేపీ ఆల్రెడీ వీరిద్దరు కుల్లోజుడు అయ్యారనేది మార్కెట్లోకి వెళ్ళిపోయిన టాకు. ఎందుకంటే కవిత గారి మీద అభియోగం వచ్చింది, కవిత గారి మీద అభియోగం నిజమో అనేది వాళ్ళు చూస్తారు. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే అరెస్ట్ చేయలేదంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అది లాస్ట్లో డైనమైట్ పెట్టి వీళ్ళందరూ ఒకటైపోయారు అనేది బీజేపీ మీద వచ్చిన అభియోగం. లేకపోతే బీజేపీకి కూడా మంచి పట్టుండే, బండి సంజయ్ గారిని తీసేశారు, డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు, మెయిన్ క్యాండిడేట్లు ఎవరు నించోలేదు అనేది. బీఎస్పీ దీనికి ఇంకో దెబ్బ ఏంటంటే ఎలక్షన్లో ఓటమికి కారణం బీజేపీ ఎక్కువ ఓట్లు చీల్చింది, బీఎస్పీ అనేది ఓట్లు మొత్తం చీల్చేసింది. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆల్మోస్ట్ వస్తున్నారు, గెలుస్తారు. అలా మొత్తం ఓట్లు చీల్చడం వల్ల ఇక్కడ మొత్తం 20 సీట్లు 500, 400, 300, 1000 మెజార్టీలో గెలుస్తున్నారు కాంగ్రెస్. ఆ గెలుస్తున్న సీట్లన్నీ కూడా బీఎస్పీయో ఒక బీజేపీయో లేకపోతే కొంతమంది ఇండిపెండెంట్లు, ఇంపార్టెంట్ ఇండిపెండెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ చీల్చడం వల్ల ఈ సీట్లు మొత్తం 24-25 సీట్లకి అయిపోతారు. 80 నుంచి 92 సీట్లు వస్తాయి, 80 నుంచి 92 సీట్లు వస్తాయి ఇవాళకి వీళ్ళకి. అయితే ఎందుకు అన్నీ వస్తాయంటే ఫుల్ పేజ్ మెజార్టీ ఇవ్వడం మనకు తెలుసు, ఫుల్ పేజ్ మెజార్టీ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి బీఆర్ఎస్కి వద్దు అనడానికి కారణాలు ఈ ఇక్కడ అందరూ కూడా ఒక్కటి క్యాండిడేట్ 3 సార్లు కూడా అదే క్యాండిడేట్ లెవెల్ కూడా మాకు పని చేయలేదు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మాకు ఇంటర్వ్యూలు ఇవ్వరు, కేటీఆర్ గారు మాకు ఇంటర్వ్యూ ఇవ్వరు, కవిత గారు ఇంటర్వ్యూ ఇవ్వరు. ఒక్కరోజు ప్రజా దర్బార్ కానీ ప్రజల వద్ద పాలన కానీ పెట్టి మాకు స్పందనలో కరెక్ట్గా రావట్లేదు. ఎవరు కలెక్టర్ పట్టించుకోపోయినా మేము అడిగిన వాళ్ళు లేరు, మినిస్టర్ పట్టించుకొని లేరు. మేము కేసీఆర్ గారు రోజుకి పెట్టిన అంటే సీఎం లాంటి వాళ్ళు ఒక రోజుకి ఒక అరగంట పెడితే ప్రజలు బాధ చెప్పుకుంటారు. ఒక్కొక్క వారం లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్క జిల్లా పెట్టినా ఆ జిల్లాలోని మొత్తం టోటల్గా ప్రజా దర్బార్ పెట్టినా బాగుండు. అసలు ఎవరికి ఇంటర్వ్యూ రాలేదు, ఎవరు అసలు సీఎం గారిని ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు చూడడమే మనం. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మీటింగ్లకు వెళ్ళి మనం మాకు ఓటు వేయండి అని అడిగామో 5 సంవత్సరాలు ప్రజలకు కనబడకుండా నేను టీవీలో చూస్తున్నాను కదా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఆకేం పని, మేము పని చేస్తున్నాం కదా, అది ఎందుకు రావాలి మా దగ్గరికి? అది ప్రతి ఒక్కరు కూడా మన నమ్మిన నాయకుడు, మన సిద్ధాంతం నాయకుడు, మన ఓటేసిన నాయకుడిని చూడటానికి వస్తారు. ఇట్స్ రైట్. మనం దాన్ని అవన్నీ ఎఫెక్ట్ ఇచ్చాయి. ఎందుకంటే ప్రజా ప్రగతి భవను ప్రజా దర్బార్ అనేది లేదు, మనుషులకి ఎంట్రీ లేదు, పెద్ద పెద్దోళ్ళకి ఎంట్రీ లేదు, 5-10 సంవత్సరాలు సాధారణంగా ఎవరికి ఎంట్రీ లేదు. ఇవన్నీ కూడా జనాలు మార్పు కోరుకోవడానికి అవకాశాలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్ పెట్టకుండా, ప్రజల దగ్గర లేకుండా, ప్రజలు 24 గంటలు సమాధానం లేకుండా, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఉదయం లెగిస్తే ప్రజల్లోనే ఉండాలి, ప్రజలకు ఒకరి రాజశేఖర రెడ్డి గారి లాగా 1-2 గంటలు టైం ఇవ్వకపోతే వెంటనే వెళ్ళిన కూడా తీసేస్తారు. ఏం డౌట్ లేదు ఇక్కడ. ప్రజలు విజ్ఞులు, ప్రజలు అనేది వాళ్ళు ఓటు అనే రూపంలో చూపిస్తారు. మీకు ఇదే రిపీటు ఆంధ్రాలో జరుగుతుంది.
ఎందుకంటే మనం ఇచ్చేసాం, మనం ఎందుకు అంటే మేమైతే మీకు టైరాలతో మేము కొంటున్నాం అనేది తప్పు. వాళ్ళ కష్టాన్ని చూడాలి. వాళ్ళ కోసం మనం 5 కోట్ల మందికి మనం అండగా ఉండాలి. 4 కోట్ల మందికి మనం అండగా ఉండాలి. ఆ ఉండగా ఉండే మన మన నాయకుడే మన నాన్నే, మా ఇంట్లో మా ఇంటికి పెద్దే సీఎం. ఆ సీఎం గారిని మనం చూడకూడదంటే ఎలా? మేము మీరు ఎవరో రాకూడదంటే ఎలా కదా? మరి అవన్నీ కూడా సీఎం గారి తర్వాత పిల్లలు మంత్రులు, వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు, వాళ్ళ పిల్లలు సర్పంచులు, డిప్యూటీసీలు, వాళ్ళ పిల్లలు మమ్మల్ని బాగోగు చూసేవాళ్ళు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు. కష్టం జరిగితే టీవీలో చూడడం కాదు, మనం రోజుకి పెడితే కష్టం. ఆ అర్జీలు రాజశేఖర రెడ్డి గారిని చూడండి, చంద్రబాబు నాయుడు గారు అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి ప్రజల పాలన రాకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు మాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంతే, తాడేపల్లి నుంచి ఫస్ట్ పాదయాత్ర చేశారు, ఓటు ఇవ్వని ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. వెంటనే సీఎం అయిన తర్వాత బస్సు యాత్ర ఓపెన్ చేశారు. ఆయన వెళ్ళే ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల దగ్గరికి మీటింగ్కి వెళ్తున్నారు తప్ప ఆయన అదే ప్రజలు మనకు రోజుకి అదే అమరావతిలో రోజుకి ఒక 1 అవర్ రాజశేఖర గారిలో పెట్టుంటే, ప్రజాదర్బార్ పెట్టుంటే ఎందుకు రాదు? అంటే మీరు ప్రజాదర్బార్ పెడితే గెలుస్తారంటే కాదు, ప్రజలు మన నాయకుడిని నమ్ముకునే నాయకుడిని ఎప్పుడు కలాలి, చూడాలి అనుకుంటారు కళ్ళతో. తప్పేం లేదు కదా దాంట్లో, దాంట్లో తప్పేమని ఉందా? ఇప్పుడు నేను అనుకున్నాను కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కలుస్తారు, కార్పొరేట్ కంపెనీ మీరు కార్పొరేట్ కంపెనీకి ఆటోమేటిక్గా మీరు టైం ఇస్తారు. మీరు ఇప్పుడు సినిమా టికెట్లు కావాలంటే టైం ఇస్తారు, సినిమా హీరో కావాలంటే టైం ఇస్తారు, అదే మీకు మామూలు కార్పొరేట్ కంపెనీకి కావాలంటే టైం ఇస్తారు. మాలాటోలు గేట్ గార్డ్ నుంచి కూడా రానివ్వరు. పేద ప్రజలకి మీరు ఇచ్చే మీ ఓటేస్తే మీరు ఇచ్చే బహుమానం అది. కానీ అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారంటే రాహుల్ గాంధీ గారి మీద ఒక నమ్మకం, జోడో యాత్ర చేసిన నమ్మకం, నెహ్రూ కుటుంబం మీద నాకు అభిమానం, సోనియా గాంధీ గారి మీద నాకు అభిమానం, ప్రియాంక గారి మీద ఉన్న అభిమానం. రేవంత్ రెడ్డి గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడని మాత్రం మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు. నాకు తెలిసి 80 నుంచి 92 సీట్లే వస్తాయి తప్ప తక్కువ సీట్లు అయితే రావు.